అయితే చెప్పాల్సింది ఏం లేదు భయ్య, బాస్ ఈజ్ బ్యాక్, పవర్ స్టార్ ఈజ్ బ్యాక్. 2001లో మేము చూడలే సినిమా, అప్పటికి చిన్న పోరోణి నేను. సో ఏంటంటే మార్నింగ్ మా మమ్మీ అడిగింది, ఎడిగిపోతున్నావు నాన్న అని చెప్పి. మమ్మీ ఖుషీ మూవీకి వెళ్తున్నాను మమ్మీ అన్నాను. ఖుషీ మూవీ టీవీలో వేస్తారు కదా, థియేటర్లో రిలీజ్ చేశారు అంటే రిలీజ్ చేశారు మమ్మీ అడిగింది. టీవీలో చూడొచ్చు కదా బేటా, థియేటర్లో అవసరమా అంటే టీవీలో చూడడం వేరు, బాస్ని పెద్ద స్క్రీన్ మీద చూడడం వేరు మమ్మీ అన్నాను. లోపల మాత్రం అరాచకం భయ, అరాచకం, ఖచ్చితంగా అరాచకం. తెలుగు ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ గారు కింగ్, రాజకీయాల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు కింగే. ఖచ్చితంగా 2024లో మాత్రం శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా సీఎం అవుతారు. ఇది రాసి పెట్టుకోండి పేటిఎం డాక్స్. రోజా నువ్వు పెద్ద కూజా అని అందరికీ తెలుసు. అనిల్ కుమార్ బోరగడ్డ నీ నోట్లో అందరి పేర్ని నాని, నువ్వు పెద్ద పాలేరు కాపు అని అందరికీ తెలుసు. ఇంకోటి వాడి పేరు ఏం పేరు, గుడివాడ అమర్నాథ్, నువ్వు పెద్ద రికార్డింగ్ డాన్సర్ అని అందరికీ తెలుసు. ఓవరాల్గా మీకు ఏంటంటే మంత్రి పదవి కావాలి మీకు, అంతే. మంత్రులు ఎమ్మెల్యేలు అయితే చాలు. ఆ కొడాలి నాని కాదు, గుట్కా నాని. నువ్వు కూడా నువ్వు ఎంత వాగాలో వాగు, నీ ఏరియాలోనే వాగురా బిడ్డ. రేయ్ పవన్ కళ్యాణ్ గారిని ఆపుతా అన్నారు కదా మీరు, మా వారాహి బండిని ఆపాలనుకుంటున్నారు కదా మా బస్సు యాత్రని. మీరు మగాళ్ళు అయితే మేము కూడా వస్తున్నాం తెలంగాణ నుంచి బస్సు యాత్రలో పాల్గొనడానికి, రండి. ఓకే ఓకే, వాళ్ళకి మడుతూ వైసీపీ అనుకున్నాను.